మీ అందరికీ తెలిసిందే నేను ఈవెంట్స్ గురించి పట్టించుకోవడమే మానేశానని, ఈవెంట్స్ మీద వీడియో పెట్టడమే మానేశానని. అలా అని ఏకంగా మనకు కొత్తగా వచ్చిన ఈవో MP40 మర్చిపోతే ఎలా చెప్పండి? సో చాలా రోజులు అయిపోయింది అనుకుంటా, ఇది వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఆర్మర్ పెనిట్రేషన్ అంట, అది కూడా మూమెంట్ స్పీడ్ మైనస్. ఈ MP40 యొక్క అట్రిబ్యూట్స్ అయితే మాత్రం నాకు చాలా 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 నచ్చాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MP40 అయితే తీసేసుకుందాం. సో ఫైనలీ మనకైతే ఇచ్చాడు, ఎప్పటిలాగానే లాస్ట్ పిన్ కే ఇస్తాడు, ఇంకా దీని గురించి ఈవెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బట్ చూపిస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా అప్గ్రేడ్ చేసేద్దాం. సో అప్గ్రేడింగ్ చేసేది కూడా మీరైతే దీంట్లో క్రేట్స్ ఉంటాయన్నమాట, ఆ క్రేట్ ద్వారా మాత్రమే మీరైతే అప్గ్రేడ్ చేయండి. సింగిల్ సింగిల్ గా దీంట్లో టోకెన్స్ కొనుక్కున్నట్లయితే డైమండ్స్ అయితే పోతాయి అనమాట, చెప్పేది అయితే మాత్రం వేనండి. సో ఓన్లీ క్రేట్స్ ద్వారా మాత్రమే 10 క్రేట్స్ ఒకసారి అలా ఓపెన్ చేసుకున్నట్లయితే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట, మీ డైమండ్స్ కూడా సేవ్ అవుతాయి. సో ఫైనల్లీ మనకైతే ఈ క్రోమా సోనిక్ MP40 అయితే వచ్చేసింది, అది కూడా లెవెల్ 6 వరకు సరిపోతుంది. మనకు కావాల్సింది అట్రిబ్యూట్స్, ఈ సోకులు ఇవన్నీ అనవసరం లేదు, సోకులు లేకుండా సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఫాస్ట్ గా ఆడేద్దాం. యాక్చువల్లీ ఇవో MP40 చిచ్చి ఇవో గన్స్ వస్తే ఫస్ట్ మనమే రివ్యూ ఇవ్వాలి, చాలా లేట్ అయిపోయింది, నేను చూసుకోలేదు, సారీ ఫ్రెండ్స్, సో లేట్ గా ఇస్తున్నందుకు. కానీ మన రివ్యూ అనేది మామూలుగా ఉండదు, మన గేమ్ ప్లే చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి MP40 కావాలి, నేను ఓన్లీ MP40 తో మాత్రమే గేమ్ ఆడాలనుకుంటున్నాను. మనం రివ్యూ ఇచ్చామంటే ఎలా పెడతా లేవం, సో మంచిగా సింగిల్ గా MP40 తీసుకొని దాంతో గేమ్ ఆడి పెడతామన్నమాట, అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్. మనకి MP40 కావాలంటే దొరకాలి, లేకపోతే మనకి 200 కాయిన్స్ కావాలి, మనకైతే 100 కాయిన్స్ దొరికాయి. సో ఫైనలీ ఇంకో 100 దొరికాయి. సో ఇక్కడైతే ఎనిమిది ఉన్నారు, అరే యార్ అదిగోండి కొడుతున్నారు వీళ్ళు, కొడతారు ఇక్కడ నుంచి మనం ఫాస్ట్. అరే రే 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 ఎలా కొడుతున్నారు, అరే గోడ అడ్డు రాలేదా నీకు? సో ఓకే, మనమైతే ఒక గ్లూ వాల్ వేసాం, సారీ 2 గ్లూ వాల్ వేసాం. ఇప్పుడైతే మనం MP40 తీసుకుందాం, ఫాస్ట్ గా హీల్ అయితే చేసుకుందాం. వాడైతే వచ్చేసాడు, వీడికి వసతి ఇచ్చేద్దాం. అది చూసారా వాడికి, అంటే MP40 వచ్చేసి సింగిల్ ఆర్మర్ పెనిట్రేషన్ ఉన్నాం, అలానే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉండడం వల్ల వాడికి బాడీ మీద దించేస్తే మాత్రం సచ్చాడు, ఆడు కడుపు బద్దలైపోయి ఉంటుంది అనమాట. సో ఓకే, మనకైతే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ గా బాడీ షాట్లు అనేది దించవచ్చు అనమాట. కానీ మనం కొట్టేది ఏంటి, బాడీ షాట్ ఉంటుందా, అన్ని హెడ్ షాట్లే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇది హిట్ లిస్ట్ అయితే యూస్ చేస్తాం అనమాట. సో ఎదురుగా ఎనిమి అయితే కనబడుతున్నాడు, బట్ ఆ ఎనిమి ఎందుకబ్బా కదలట్లేదు, అలానే ఉన్నాడు అక్కడ. సో చూద్దాం ఒకసారి, నాకు తెలిసి ఎక్కడున్నాడు, ఒకవేళ ఈ కారులో ఏమన్నా ఉన్నాడంటారా ఏంటి? అర్రే అర్రే అదిగోండి, నాకు తెలిసి అక్కడ ఇద్దరు లవర్స్ ఏమో. అరే యార్ లవర్స్ కూడా కాదు, కొంప తీసి అదో రకమైతే కాదు కదా, ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు అక్కడ? అయిపోయావరా తమ్ముడు, హెడ్ కూడా వద్దాం. ఓకే, సో ఫైనల్లీ మనమైతే డౌన్ చేస్తాం. సో ఇతన్ని డౌన్ చేస్తాం కాబట్టి వీళ్ళు టీమ్మేట్ కూడా పరిగెత్తి పరిగెత్తి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వీడు ఇటు సైడ్ వెళ్ళాడు, మనమైతే డైరెక్ట్గా వెళ్దాం. ఇగోండి వస్తున్నాడు. అయిపోయావరా తమ్ముడు, ఎక్కడికి తప్పించుకుంటావు, 3 కిల్స్ కొట్టేసాం గాయస్ మనమైతే. సో ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీలో అయితే అడుగు పెట్టాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఎవడో పోచినాకులు రివైవ్ ఇచ్చేసుకుంటున్నాడు, ఇచ్చేసుకోరా. అరే ఎనిమి ఈడేంటి ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్నాడు ఇక్కడ. సో ఓకే, ఫైనలీ మనకి ఇంకో కిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఒకసారి యూజ్ చేద్దాం, హిట్ లిస్ట్ ఈ పక్కనే చూపెడుతుంది. అరే యార్ ఆ రివైవ్ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళింది, కానీ పర్వాలేదు, వాడు ఎక్కడ తప్పించుకోవాలన్నా సరే ఇప్పుడు తప్పించుకునే ఛాన్సే లేదు, వాడి దగ్గరికి అయితే డైరెక్ట్గా అటాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బండి ఉందన్నమాట, మన దగ్గర అలానే మిషా స్కిల్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాడైతే రివైవ్ ఇచ్చాడు కాబట్టి మేబీ వాళ్ళ టీమ్మేట్స్ కూడా దిగే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్దాం. క్రోమాసోనిక్ MP40 అయితే మాత్రం నాకు నచ్చింది గాయస్. సో కానీ మనకి మీకు చెప్పాలనుకున్నట్లయితే కాబ్రా MP40 బెస్ట్, దీనికన్నా మీరు తీసుకోవాలి అంటే మీరు కాబ్రా ఉంటే ట్రైర్రీ కొట్ట ఆగలరీ, మాట్లాడుతున్నానా, మా వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడినకుండా. ఓకే ఫైనలీ డౌన్ చేస్తాం, ఇదిగోండి డ్రోన్స్ వదులుతున్నాడు డ్రోన్స్. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, కాబ్రా MP40 మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే మాత్రం దీనికి డబ్బులు పెట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, నేను నా పర్సనల్ అడ్వైజ్ అయితే చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీది ఆండ్రాయిడ్ అయ్యి డ్రాగన్ పడట్లేదన్నా మాకు కష్టం అవుతుంది అన్నట్లయితే ఈ MP40 కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ కాబ్రాయే బెటర్ అబ్బా, ఏదైనా సరే కాబ్రాయే బెటర్ దీనికన్నా, సరేనా? కాబ్రా ఒకటి ఉంచుకోండి. సో దీనికైతే మీరు అంత రిస్క్ చేయకండి, ఏంట్రా ప్రతి ఒక్కరు డ్రోన్స్ వదలడమేనా, చంపేద్దామనే. సో గైస్ ఫైనల్లీ మనమైతే 7 కిల్స్ అయితే కొట్టేసామన్నమాట. సో ఈ M1007 వచ్చింది, కానీ ఇప్పుడు మనం యూజ్ చేయలేం, ఓన్లీ ఈ క్రోమాసోనిక్ MP40 మాత్రమే యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మనం ఎదురుగా ఉన్న వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక హిట్ లిస్ట్ అయితే కొందాం, ఎనిమి ఎక్కడుకుంటాడో అక్కడికైతే పరిగెడదాం. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిస్ ఎవరు లేనట్టుగా ఉన్నారు, మొత్తం ఖాళీగా ఉంది సౌండ్ లేకుండా. సర్లే, ఇప్పుడైతే మనం హిట్ లిస్ట్ యూజ్ చేసి ఎనిమి దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి పక్కనే ఉన్నాడు. సో ఇదిగోండి ఇక్కడైతే రివైవ్ అయితే ఇస్తున్నాడు అనమాట, వచ్చేసారా తమ్ముడు వెనక్కి తిరిగో, ఇదిగోండి మీరు మనల్ని చూసినట్టుగా ఉన్నాడు, అంటే బండి మీద వస్తే ఆ మాత్రం సౌండ్ రాదా ఏంటి. సో ఫైనలీ డౌన్ చేస్తాం, వీళ్ళ టీమ్మేట్స్ ఎక్కడ ఉన్నారబ్బా,
వీళ్ళ టీమ్మేట్స్ ని ఖచ్చితంగా ఎక్కడెక్కడో దించుంటాడు, బట్ నాకైతే కనబడట్లేదు. సో ఫైనల్లీ మనమైతే ఈ మనిషిని చంపేద్దాం. అంటే ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ అయితే కనబడట్లేదు, సో వచ్చిన కిల్ అయితే ఫాస్ట్గా తీసుకోవాలి. ఓకే గాయ్, సో 8 కిల్స్ కొట్టాం అనమాట. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ అయితే మాత్రం నాకు అస్సలు కనబడలేదు. సో కనబడినోళ్ళు కొడదాం, కనబడినోళ్ళు లేరంతే. సో మనమైతే ఇక్కడ లేట్ చేయకుండా పోచినాక దగ్గరికి, అరే ఇక్కడ ఎవరు వచ్చినట్టుగా, అదిగోండి 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 అన్న, అన్న దిగాడు ఇక్కడే. ఎలా దిగాడు, ఎక్కడి నుంచి దిగాడు? అమ్మ బాబాయ్, డ్రోన్, నా డ్రోనా? ఓకే నా డ్రోన్ అయితే పర్వాలేదు. సో ఓకే ఫైనల్లీ డ్రోన్ అయితే వేసాం. పరిగెత్తడానికి చూశాడు కానీ అక్కడే ఆగిపోయాడు. ఇంకో డ్రోన్ వచ్చి నాకు తెలియదంటే ఇంకో ఎనిమి ఇక్కడ ఉన్నాడా, లేకపోతే వా డ్రోన్ వచ్చి నాకు తెలియదా? అరే యార్, నాకేం అర్థం కావట్లేదు అబ్బా. సర్లేండి, ఈ MP40 పట్టుకొని ఒక్కొక్కటి దించేద్దాం కడుపులో. పేరుకే కడుపులో దించేద్దాం అంటాము, కానీ మనం కొట్టేది అయితే మాత్రం ప్రతిదీ కూడా హెడ్ షాటే అనమాట. అరే యార్, అన్న అన్న చూసుకోవాలి కదన్న, ముందు కనుక ఇటుపై నుంచి బండి వస్తుంది, ఊకాంగ్ వేసుకున్నావు, గ్లూవాల్ వేసుకున్నావు, అన్నిట్లో నేను మెచ్చుకోవచ్చు. ఇలా వస్తే ఆ సైడ్కి వెళ్ళి దాగోడానికి ప్రయత్నించావు, కానీ అరే ఈ 10% ఛార్జింగ్ ఒకట్రా బాబు, ప్రతిసారి ఇదే ప్రాబ్లం నాకు. సో ఓకే ఒకటి అయితే డౌన్ చేసామన్నమాట. ఎంత కొట్టాలరా రే, ఇంకా నా యామో మొత్తం వేస్ట్. అర్రే అర్రే, ఎంత కొట్టాలి రా, నా యామో మొత్తం నీ వల్లే వేస్ట్ అయింది. వేస్ట్గా మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వచ్చేసాం. కానీ ఇక్కడ వీలేదో మొదలు పెట్టడానికి చూస్తున్నారు. ఒకటి ఒక ఎనిమి అయితే ఉన్నారనమాట, వీడైతే డ్రోన్ అయ్యడానికి చూస్తున్నాడు. డ్రోన్ నా మీద పడేలా ఉంది, పడిపోయింది. ఓకే ఒకనైతే డౌన్ చేసాం, క్రోన్ అయితే వేసుకున్నాం అనమాట. ఎదురుగైతే ఒకటి వస్తున్నాడు, వాడికి హెడ్ షాట్ కొట్టాం. ఇంకో అమ్మాయి అయితే ఎదురుగా వస్తుంది, నో 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 తల్లే, పడిపోయింది. ఫైనల్లీ మనమైతే మొత్తం ముగ్గురికి కొట్టేసామన్నమాట, అది కూడా హెడ్ షాట్లే, అది కూడా క్రోమాసోనిక్ MP40తో. బాగుంది, అందరికీ క్రోమా అంటే క్రోమా బూస్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట, రంగు రంగులు నింపేస్తున్నాం ప్రతి ఒక్కరి లైఫ్లో. సర్లేండి, మనమైతే ఫాస్ట్గా కిల్స్ అయితే తీసుకోవాలి. ఒక కిల్ అయితే వచ్చింది, ఇంకా వీళ్ళు కూడా ఫినిష్ చేద్దాం ఇంకొకటి. సో 2 కిల్లు వచ్చేసాయా, డన్. సో 13 కిల్స్ అయితే కొట్టాం గైస్. ఇంకా వీళ్ళ టీమ్మేట్లో ఒకరైతే ఉన్నారనమాట, మొత్తం ముగ్గురిని కొట్టాం. ఆ ఎనిమి ఎక్కడున్నారా ఒకసారి అయితే వెతుకుదాం. సో ఇక్కడైతే నాకు సౌండ్స్ వస్తున్నాయి కానీ మనిషి అయితే కనబడట్లేదు. ఎదుగుని ఎదుగుని కిందే ఉన్నాడు, కిందే ఉన్నాడు. నాకు తెలిసి వీళ్ళ టీమ్మేట్ అనుకుంటా లాస్ట్ మెంబరు. అరే అయిపోయిన వీడు చూస్తున్నాడు, అరే ఎటు పరిగెడుతున్నాడు, అరే వీడిని ఇంకోటి కొడుతున్నాడు అబ్బా. సో ఫైనల్లీ ఇతను కూడా హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. వీళ్ళ టీం మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ ఇతన్ని ఇంకొకరు కొడుతున్నారు కదా, ఎక్కడి నుంచి కొట్టారంటే ఇగోండి ఇక్కడ. అమ్మమ్మ, అరే అక్కడ నిలబడి, అర్రే హెడ్ షాట్, నా హెల్మెట్ ఎగిరిపోయింది రే, కొంచెం సేపు ఆగు, కొంచెం సేపు హీల్ చేసుకుంటా పూర్తిగా. సో గైస్ వాడైతే నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, మనమైతే పూర్తిగా హీల్ చేసుకున్న తర్వాత వాడి మీదకి అయితే అటాక్కి వెళ్దాం. సో ఎదురుగా ఇంకొకడు వచ్చాడు, ముందొకడు వెనకొకడు, చిన్నదో వైపు పెద్దదో వైపు పాట వేసుకోవాలని ఉంది నాకైతే. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి. వీడైతే డ్రోన్ వేయడానికి ప్రయత్నిస్తాడు, డ్రోన్ వచ్చిన తర్వాత అప్పుడు మూవ్ అవుతాం. సో డ్రోన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే నేను గ్లూవాల్ బ్రేకర్ అయితే వేశాను, గ్లూవాల్ బ్రేక్ అవ్వద్ది, కిల్లు పోయింది. సో గైస్ ఇంకా 4 ఎమో అయితే ఉందనమాట, ఆడిని చాలా తక్కువ ఎమో అయితే డౌన్ చేశాం. సో ఓకే మనకైతే కొంచెం అమౌంట్ దొరికింది కాబట్టి ఫినిష్ కూడా చేసేద్దాం. నైస్ గైస్, 15 కిల్స్ కొట్టాం, ఇంకా 15 అయితే ఉంది. సో మనకైతే లూట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన లూట్ అయితే దొరికేసింది. ఇక్కడ పైనుంచి ఎవరు క్రాస్ ఫైట్ చేస్తున్నారే తమ్ముడు, ఇటు తిరుగురా తమ్ముడు. అరే యార్, సో ఫుల్గా కొట్టాం. ఓకే ఫైనలీ కిల్ కూడా వచ్చేసింది. మనోడు ఇంకెవరిని కొడుతున్నారో నేనైతే వెతకాలి. అదిగోండి అదిగోండి అదిగోండి, ఎదురుగా పారిపోతున్నాడు. వస్తున్నాను నీ దగ్గరికే, వస్తున్నాను రా తమ్ముడు నీ దగ్గరికి వస్తున్నారు. అరే వీడు జోన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తారు, ఖచ్చితంగా క్రాస్గా మన దగ్గరికి రావాలి, మన దగ్గరికి వస్తా. అదిగోండి వచ్చేసాడు మాటల్లోనే. సో ఫైనలీ డౌన్ చేశాను అనమాట, హెడ్ షాట్ కొట్టేసి. సో స్టార్టింగ్లో కొట్టిన మనిషిలా ఉన్నాడే ఏమో, నాకు అంత గుర్తులేదు, మీకు గుర్తుంటే మీరే చెప్పండి నాకు ఒకసారి. సో గాయస్ ఇప్పుడైతే మనం జోన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు జోన్కి ఎవరు వచ్చినా మనం ఆపడానికి కుదరదు, మన దగ్గర షార్ట్ రేంజ్ MP40 ఉంది కాబట్టి. అదిగోండి వాడు ఎవడో లాంగ్ రేంజ్ నుంచి 1 ట్యాప్ గన్తో నన్ను కొడుతూ ఉన్నాడు, మనమైతే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలన్నమాట. నా దగ్గర షార్ట్ రేంజ్ ఉంది, నేను ఎలా కొడతా చెప్పండి. అలా అని ఇప్పుడు లాస్ట్ జోన్లో మనం ఓపెన్లో ఉన్నా కూడా కష్టమవుతుంది అనమాట. మనం ఇంట్లో ఉండి ఒక్కొక్కరిని డిఫెండ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి జోన్ వచ్చేసింది, ఇంకేం అవసరం లేదు, జోన్ అయితే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం కొంచెం సేద తీర్చుకుందాం. సో తర్వాత వాళ్ళు వస్తారనమాట, ఖచ్చితంగా ఇక్కడికి అయితే వస్తారు. మనం రాకపోయినా రెచ్చగొడతాం కదా, ఇదిగోండి ఇలా రెచ్చగొడతాం అనమాట. వాడు అక్కడ వాల్ వేసాడు. సో ఇప్పుడైతే వాల్ బ్రేక్ అవ్వబోతుంది. అదిగోండి అదిగోండి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సో నన్ను కొట్టడానికైతే రాబోతున్నారనమాట. సో నాకు తెలిసి వీళ్ళు ప్రారంభం అయ్యారు కొట్టడానికైతే, వస్తున్నారు. నాకు సౌండ్ అయితే వస్తుంది. అదిగోండి ఒక డ్రోన్ అయితే వదిలాడు. రేరే కొంచెం ఓపిక పట్టండి. అరే కదలే, అరే నో నో నో, హెల్మెట్, నా హెల్మెట్ ఎగిరిపోయింది దెబ్బకి. అమ్మా వాడు 1 ట్యాప్ కొట్టాడు అబ్బా, నాకు హెల్మెట్ ఎగిరిపోయింది, ఇంకా చాలా తక్కువ హెచ్పీతో మాత్రం బతికాను నేను. సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఒకటి, అరే యారు ఒకడైతే వచ్చేసాడు అనమాట లోపలికైతే. సో ఇక్కడ నుంచి జంప్, అరే జంప్ అవ్వు. అమ్మా జంప్ అవ్వట్లేదు అబ్బా వీడు, M1W. అరే ఇంకొకటి మొత్తం ఇద్దరు. సో ఇక్కడ నుంచి అరే మొత్తం ముగ్గురు రైట్ సైడ్. అరే రేరే డ్రోన్. నో 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 నో, వీడైతే ఎంటర్ అయిపోయాడు M1W7తో. మనం అయితే ఇక్కడ గ్లూవాల్ వేసుకుని ఎస్కేప్ అవ్వాలి, ఫాస్ట్గా కిందకైతే వెళ్ళాలి. సో మన హెచ్పీ వచ్చేసి ఆల్మోస్ట్ పోయిందనమాట, మనం అయితే ఫాస్ట్గా లేట్ చేయకుండా పైకైతే వెళ్ళాలి. సో వీళ్ళైతే పైన ఖచ్చితంగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో పైన లేరు, మన కింద దూకం కాడు వీళ్ళైతే కిందకైతే వెళ్ళారనమాట. సో పైకి ఇంకోటి అయితే వచ్చాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకొని. సో మొత్తం ఫుల్ టీమ్ వర్సెస్ మీ, ఇప్పుడు ఏం
జరగబోతుందో చూద్దాం. వాళ్ళైతే నన్ను ఎంటబెట్టి ఎంటబెట్టారనమాట. నేనైతే వాళ్ళకి క్లూ ఇచ్చేసాను క్లూ ఇచ్చేసాను. ఇప్పుడు జోన్ నా దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కొట్టేస్తారేమో. నాకు కొంచెం ఛాన్స్. అరే వీడైతే వేస్తున్నారనమాట. సో వీడికైతే ఒకటి డౌన్ చేయాలి. ఓకే ఫైనల్లీ ఒకరైతే డౌన్ చేసాం. దీనికి డబుల్ రేట్ ఆఫర్ ఉండడం వల్ల ఫాస్ట్గా డౌన్ చేశాను అనమాట. అది కూడా ఆర్మర్ పెయింట్ టెస్ట్ ఉండడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయితే పడింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా వీళ్ళైతే గ్లోవల్ చేస్తున్నారనమాట. గ్లోవల్ బ్రేక్ చేయాలి. ఇక్కడైతే మనకి జోన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి కిందకైతే వెళ్ళాలి. అరే యార్ రైట్ సైడ్లో ఒకటి ఉన్నాడు అబ్బా, లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉన్నాడు. మనమైతే ఈ సైడ్ వెళ్ళి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనైతే క్లియర్ చేద్దాం. ఈ సైడ్ కూడా వచ్చాడు అనమాట. సో ఇక్కడికైతే ఒకటి వచ్చాడు. లెఫ్ట్లో అయితే ఒకటి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు అదే ఇక్కడే ఉన్నావు కదా. సో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న కే మామ ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు అనమాట. వీడికైతే మనం కొట్టేసాం ఫైనల్లీ. అరే డైరెక్ట్ కిల్ వచ్చిందంటే అరే వాడిని ఇంకొకటి కొట్టేశాడనమాట. ఇంకా రిమైనింగ్ ఒక్క ఎనిమి మాత్రమే ఉన్నాడు. సో ఫైనల్లీ క్రోమోసోనిక్ ఎంపీ 40తో మనం హెడ్ షాట్ ద్వారా బూయా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం అయితే వాడిని డిఫీట్ చేద్దాం. ఎక్కడున్నావు అన్న బయటికి రా. ఎక్కడున్నావు అదిగోండి అదిగోండి ఇక్కడే ఉన్నాడు అనమాట. ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హెడ్ కొట్టాడు. వాడికి కూడా రెండు హెడ్లు. అరే ఇంకెంత కొట్టాలి 70+. అరే ఆర్. సో వాడికి స్కిల్ యాక్టివ్ అయింది. నాకు కూడా స్కిల్ యాక్టివ్ అయింది అనమాట. సో ఇద్దరికి చాలా హెచ్పీ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 300 HP వరకు వచ్చింది అనమాట. ఇక లేచకుండా ఫాస్ట్గా మనం అయితే వాడి మీదకి అటాక్ అయితే వెళ్ళిపోవాలి. వచ్చాన్రా వచ్చాన్రా తమ్ముడు బయటికి రా బయటికి రా. ఓపీ హెడ్ షాట్ దన్ను డైనో బోల్తే.